ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటో కానీ ఎవరికీ ఏమీ అర్థం కాదు తెగదు ముడిపడదు పాము సావదు కర్ర విరగదు ముందుకు పోదు వెనక్కి రాదు ఎవరైనా రెండు పడవలపై కాళ్లేస్తేనే డేంజర్ అంటారు వీళ్లైతే ఏకంగా నాలుగైదు పడవలపైనే కాళ్లేయటానికి ట్రై చేస్తారు అటు ఇటూ దూకుతూనే ఉంటారు హైకమాండ్ కూడా అంతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ నుండి ఆలోచించి అదే త్రీ సిక్స్టీ డిగ్రీస్ నుండి రివర్స్ లో ఆలోచిస్తుంది అందుకే అంతా తికమక చేస్తున్నారు ఇప్పుడు పీసీసీ చీఫ్ ఎంపిక లేటు కావటానికి కొత్త రీజన్ తెరపైకి వచ్చింది రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి ఎవ్వారం తెలిసిందే కదా ఎవరికిచ్చినా ఇష్యూ సీరియస్సే అవుతుంది అటిస్తే రేవంత్ రెడ్డి హట్ అవుతారు సీనియర్లు మొత్తం బుంగమూతి పెట్టుకుంటారు మళ్లీ గ్రూప్ తగాదాలు కామన్ అందుకే రేవంత్ రెడ్డి సపోర్టర్ అయినా కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి రేవంత్ రెడ్డికి ఏదో ప్రచార కమిటీ బాధ్యతలు అప్పచెపితే అంతా ప్రశాంతంగా అయిపోతుందనుకున్నారు ఏ గోలా ఉండదు అనుకున్నారు రేవంత్ రెడ్డి సపోర్టర్ కాబట్టి జీవన్ రెడ్డిని వ్యతిరేకించలేరు జీవన్ రెడ్డి కూడా సీనియరే కాబట్టి మిగతా సీనియర్లు కూడా కామైపోతారు అని లెక్కలేశారు ఈ ప్లాన్ ఏదో బావుంది ఇటా చేసేద్దాం అని క్లారిటీకి కూడా వచ్చారట కాని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డేమో కాడి కిందేశారు చేతులు పైకెత్తేశారు అంతే హస్తం గుర్తికి నేను అభయ హస్తం ఇవ్వలేను అనటంతో మొదటికొచ్చింది ఎవ్వారం నేను పీసీసీ చీఫ్ భారం మొయ్యలేను అని జీవన్ రెడ్డి అన్న దగ్గర నుండి ఇప్పుడు ఏం చెయ్యాలిరా బాబు అని లెక్కలేస్తూ సాగర్ ఎలక్షన్ అయిపోయిందాక ఆగుదాంలే అంటున్న సీనియర్ల ఆప్షన్కి జే కొట్టింది హైకమాండ్ అప్పుడైతే ఎవరు అలిగినా ఎవరు బొంగమూతి పెట్టుకున్నా ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు మళ్లీ ఎలక్షన్ వచ్చే టైంకి అంత సెట్రేట్ అవుతుందిలే అని హైకమాండ్ కూడా ఆ ఆప్షన్ కి ఓకే చెప్పేసిందట